ఇక్కడ కదా. సో ది ప్రాబ్లం ఏంటంటే ఇది నో పవర్. ఇప్పుడు మనం చేస్తామంటే అడాప్టర్ ఇన్సర్ట్ చేస్తున్నాను. అడాప్టర్ ఎప్పుడైతే మనం సాకెట్లో పెట్టామో ఇన్సర్ట్ చేసామో వెంటనే ఇది టర్న్ ఆఫ్ అయిపోయింది. సో మళ్ళీ అడాప్టర్ డిస్కనెక్ట్ చేసేసి పవర్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ పెడితే మళ్ళీ ఆన్ అయింది. మళ్ళీ మనం కనుక ఇన్సర్ట్ చేస్తే ఆఫ్. సో ఈ సిమ్టమ్ మనం ఏమి ఇండికేట్ చేస్తుంది, బోర్డు మీద షార్ట్ సర్క్యూట్. బోర్డు మీద షార్ట్ అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, పర్టికులర్గా 19 వోల్టేజ్ ఇన్పుట్ లైన్లో షార్ట్ ఉన్నప్పుడు. మనకి 19 వోల్టేజ్ ఇన్పుట్ లైన్ ఏ విధంగా ఐడెంటిఫై చేద్దాం. ఈ మదర్ బోర్డుకి మనకి సర్క్యూట్ డయాగ్రామ్ లేదు, ఇంకా రిలీజ్ అవ్వలేదు, కాబట్టి వితౌట్ డయాగ్రామ్ మనకి దీన్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనకి డీసీ జాక్ ఉంది. మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అడాప్టర్ వోల్టేజ్ మనకి ఇన్పుట్ ఎలా జరుగుతుంది అంటే, మనకు ఆల్రెడీ ఉన్న ప్రకారం అది డీసీ జాక్ ఒక రెండు స్విచ్చెస్ ద్వారా, ఒక కరెంట్ సెన్సింగ్ రెసిస్టర్ ద్వారా మనకి మదర్ బోర్డులోకి ఇన్పుట్ జరుగుతుంది. డీసీ జాక్ నుంచి వచ్చే వోల్టేజ్ని మనం ఏడీజేకే అని, ఈ ఏడీజేకే నెక్స్ట్ ఒక స్విచ్ అంటే ఒక మాస్ఫెట్ ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది. అది పి ఛానల్ కావచ్చు, ఎన్ ఛానల్ కావచ్చు. ఒక స్విచ్ ద్వారా మనకి ఇన్పుట్ జరుగుతుంది. ఈ అడాప్టర్ నుంచి వచ్చే వోల్టేజ్ ఏడీజేకే అని, ఫస్ట్ మాస్ఫెట్ అంటే స్విచ్ వన్ దగ్గర నుంచి పాస్ అయ్యే వోల్టేజ్ మన ఏడీ ప్లస్ అని, ఈ స్విచ్ వన్ తర్వాత నెక్స్ట్ స్విచ్ టూ ద్వారా పాస్ అయ్యే వోల్టేజ్ని మనము బి ప్లస్ అని అన్నాం. సో మన ఇన్పుట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి రెండు మాస్ఫెట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి పియు 4301, ఇంకోటి పియు 4302. ఇక్కడ ఈ నంబర్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి, ఒక నంబర్ ఇక్కడ, ఇక్కడ ఒక నంబర్ ఇక్కడ. సో ఇక్కడ మనకి ఈ సోర్స్ ఇటు పక్క ఉంది, ఈ సోర్స్కు మనం ఇన్పుట్ ఇచ్చినాము, ఈ డ్రైన్ దగ్గర నుంచి అవుట్పుట్ వచ్చింది. ఈ డ్రైన్ తీసుకెళ్లి సెకండ్ మాస్ఫెట్ డ్రైన్కి కలిపాము సార్ ఇక్కడ. అప్పుడు సెకండ్ మాస్ఫెట్ సోర్స్ దగ్గర నుంచి మనకి అవుట్పుట్ ఈ రెసిస్టర్ ద్వారా బయటకు వస్తుంది. ఇది మన బి ప్లస్ డీసీ బ్యాటౌట్ లైన్. ఇక్కడ నుంచి 19 మొత్తం కూడా ఓవరాల్గా మదర్ బోర్డ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ లైన్లో కనుక ఎక్కడైనా షార్ట్ ఉంటే, ఈ ఇన్పుట్ లైన్లో ఎక్కడ షార్ట్ ఉన్నా కూడా మనకి అడాప్టర్ ఆగిపోతుంది. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ రెసిస్టర్ పాయింట్ నుంచి గ్రౌండ్ పాయింట్కి కంటిన్యూ చూశాను. ఇట్ ఈస్ షోయింగ్ జీరో. ఇది జీరో చూపిస్తుంది అంటే 19 లైన్లో షార్ట్ ఉంది, అది కూడా బి ప్లస్ డీసీ బ్యాటౌట్ లైన్లో షార్ట్ ఉంది, అందుకే అడాప్టర్ టర్న్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏ కాంపోనెంట్ ఫెయిల్యూర్ వల్ల ఇది షార్ట్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేద్దాం. ఇందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి కాయిల్స్ మొత్తం లిస్ట్ అవుట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 కాయిల్స్ మనం ఐడెంటిఫై చేసాము. ప్రతి కాయిల్ నుంచి కూడా ఎక్కడైనా మనకి జీరో గ్రౌండింగ్ చూపిస్తున్నామో చూడండి. జీరో వాల్యూ గ్రౌండ్కి కంటిన్యూ చూసినప్పుడు ఈ కాయిల్ దగ్గర చూశాను లేదు, ఈ కాయిల్ దగ్గర చూశాను, ఇది 22 ఓమ్స్ ఉంది కాదు, ఇక్కడ లేదు, ఈ కాయిల్ దగ్గర చూశాను నాకు జీరో కనిపిస్తుంది. ఇక్కడ డౌట్, ఇక్కడ ఇది రిజర్వ్ చేసుకుందాం మనం. వేరే కాయిల్స్ ఇది 5 ఓమ్స్ చూపిస్తుంది, ఇది 8 ఓమ్స్ చూపిస్తుంది, ఇది 16 ఓమ్స్ చూపిస్తుంది, ఇది 600 ఓమ్స్ చూపిస్తుంది. సో ఈ కాయిల్ తప్ప వేరే ఏ కాయిల్ దగ్గర కూడా మనకి 0 ఓమ్స్ అయితే లేదు. బట్ ఈ కాయిల్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే వెనకాల దీనికి రిలేటెడ్గా ఎటువంటి మాస్ఫెట్స్ లేవు. ఇక్కడ ఈ రెండు కాయిల్స్ 5-3 వోల్టేజ్, ఈ 4 మాస్ఫెట్స్. కాబట్టి ఎక్కడైతే ఇది 19 వోల్ట్స్ ఇన్పుట్ కాయిల్ కాబట్టి న్యాచురల్గా అక్కడ మనకి షార్ట్ ఉంటుంది, మిగతా ఎక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు మన డౌట్ ఏంటంటే మనకి ఈ 19 ప్రతి రెగ్యులేటర్లో కూడా అప్పర్ మాస్ఫెట్ డ్రైన్కి వెళ్తుంది, కాబట్టి ఇప్పుడు మాస్ఫెట్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, కాయిల్ దగ్గర షార్ట్ లేదు. కాబట్టి మన డౌట్ ఇప్పుడు ఏంటంటే 19 పాత్లో ఉన్న కెపాసిటర్స్ లేదా ఐసీస్, మోస్ట్ ప్రాబ్లీ ఇవి కెపాసిటర్స్. ఏ కెపాసిటర్స్? ఎఫ్ఎండి నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్స్ మీదే మనం డౌట్ పడాలి, మీదే అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మనం 90 అడాప్టర్ ఇన్పుట్ వోల్టేజ్ వెళ్ళినప్పుడు 19 లైన్లో కనుక అంటే బి ప్లస్ లైన్లో షార్ట్ ఉంటే ఏసీ ఇన్ ఫెట్స్లో ఒక ఫెట్ మళ్ళీ మనకి షార్ట్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు ఫెట్స్ కూడా మనం చెక్ చేద్దాం. ఈ మాస్ ఫెట్ షార్ట్ చూపిస్తుంది సోర్స్ టు డ్రైన్, సెకండ్ మాస్ ఫెట్ చూపించట్లేదు, పియు 4602 చూపించట్లేదు,
PU4601 మాత్రం మనకి షార్ట్ చూపిస్తుంది అంటే ఇప్పుడు 99 లో షార్ట్ మనం రిమూవ్ చేయడమే కాకుండా ఈ మాస్ఫెట్ కూడా మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది తర్వాత దీనిమే ఈ మాస్ఫెట్ మీద నంబర్ ని బట్టి డయాగ్రమ్ లేదు కాబట్టి ఇది ఎన్ ఛానల్ పి ఛానల్ తెలుసుకోవడానికి మనం ఏం చేసాం అంటే ఈ ఫెట్ మీద నంబర్ ని ఐడెంటిఫై చేసాము అది 7403 ఉంది G3 अने आड नंबर गनक मन की लास्ट नंबर गनक पी चैनल वस्तुंटे डेटा शीट डाउनलोड चेसुकुन्ना मन की आ पी चैनल अने इनफर्मेशन वस्तुंदे सो इदि मन की पी चैनल मास्फेट मन रीप्लेस चेयाली अंड 19 लाइन लो स्टार्ट उन्न कंपोनेंट मन प्रोबबिलिटी एनाना एक्कुव चांस मन कैपेसिटर अवडानिकि अवसरं उंदि अवि मन ऐडेंटिफाई चेद्दां कैपेसिटर फस्ट मन एं चेयाली फिजिकल विजुअल इंस्पेक्शन चेयंडि एक्कडैना कैपेसिटर्स इक इट्लांटि कनिपिस्ता उंडि इप्पुडु इक्कड ई कैपेसिटर्स गानी ఇదిగోండి కెపాసిటర్స్ అన్ని కూడా 19 లైన్ లో ఉన్నాయి వీటిని మనం కొంచెం విజువల్ గా ఇన్స్పెక్షన్ చేయి ఈ కెపాసిటర్స్ కూడా 19 లైనే ఈ రెండు ఇది ఈ రెండు ఇవన్నీ కూడా ఇది కూడా ఇవన్నీ 19 లైన్ లో ఉన్నటువంటి కెపాసిటర్స్ అన్ని కూడా విజువల్ గా ఇన్స్పెక్ట్ చేయండి ఏదైనా కెపాసిటర్స్ ఒక బర్నింగ్ గాని రస్ట్ గాని బ్రోకర్ అయి ఉండటం గాని ఇట్లాంటిదైనా జరిగితే అక్కడ మనము ఆ కాంపోనెంట్ ని రిమూవ్ చేసి చూద్దాము ఇంకొక మార్గం ఏంటంటే యూజువల్ ఇన్స్పెక్షన్ లో మనకు తెలియకపోతే మనం ఒక డీసీ సప్లై మెషిన్ ఉపయోగించి మన ఫోర్సిబుల్ గా దాని కరెంట్ ని మనం ఇంజెక్ట్ చేసి మన షార్ట్ ని ఐడెంటిఫై చేయడానికి కూడా ఇంకో మార్గం ఉంది అది కూడా చూద్దాం సో ఇక్కడ నేను మెషిన్ లో ఒక కొంచెం తక్కువ వోల్టేజ్ అప్లై చేస్తున్నాను ఇప్పుడు ఏదైనా మనకి ఫిజికల్ యూజువల్ ఇన్స్పెక్షన్ లో మనకి ఫాల్టీ కాంపోనెంట్ గనుక ఐడెంటిఫై కాకపోతే ఈ మెషిన్ ఉపయోగించి మనం ఫోర్సిబుల్ గా కొంచెం కరెంట్ ని ఇంజెక్ట్ చేయడం వల్ల मन के फाल्टी कंपोनेंट अभी ओवर हीट चांस ओवर हीट अभी मन को टेस्ट दी कॉल मन के 19 लाइन काबी दिन प्रोब नाउ इट इज कंज्यूमिंग अराउंड 4.9 एम्पीयर्स करेक्ट दैट मींस मैक्सिमम करंट इज ड्राइंग दैट इज एन इंडिकेशन शॉर्ट ओके नाउ आफ्टर इंजेक्टिंग दिस वोल्टेज जस्ट आई मेक ए टच टेस्ट Now observe here, there is some heat. You could sense heat over there. Again, I am applying voltage. You see here? Yes, which door is it? That is it. Yes, sir. Yes. Heat out. This faulty capacitor. This is 4.7 microfarad. This is 10 microfarad. 25 volts capacitor. मन की डायग्राम लेटी मन वेरे मदर बोर्ड में उ 10 or 4.725 माइक्रोफैरड कैपासीटी मैं इक रीप्लेस नैक्स्ट फाल्टी मास्फेट इधी स्मॉल पी चैनल मास्फेट दी मैं रीप्लेस इप्ड मैं पवर आन चूदा अडाप्टर टर्न आफ अवे We'll check the voltages. And 19 volts is already passing here. Three voltage. Five volts is passing. Okay, so that is power is okay.